సార్, నా కాబోయే భారాన్ని వదిలిపెట్టండి. మీకు రామ్ని నేను పట్టిస్తాను. సరే బాబు, నువ్వు వెళ్ళు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో మా వాళ్ళకు చూపించు. అలాగే సార్, ఉంటాను సార్. వెళ్ళు. ఇదేందన్నా? మీ నష్టాన్ని వాడు భర్తీ చేశాడు. ఎవడైతే ఏంటి బగరగాడు. మరి ఆ అమ్మాయి? నీ కళ్ళు దుబ్బినా బుద్ధి మారలేదురా. బుర్ర తక్కువ విధవా. వీళ్ళది ట్రయాంగిల్ లవ్ స్టోరీరా. ఏ ఒక్కరిని పట్టినా మిగతా ఇద్దరు రావాల్సిందే. ఒకటి కొంటే రెండు ఫ్రీ అన్నమాట. ఆడదాన్ని చెరపట్టేవాడికి బుర్ర పంచేదిరా. ఏంటి తాత్రి, ఏమన్నా చెప్పాలా? నిన్ను వదిలి క్షణం కూడా ఉండాలనిపించట్లేదురా. మరి ఉండిపోనా? అమ్మో వద్దు. ఏ ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు, చూస్తే చంపేస్తారు. నువ్వు వెళ్ళు బాబు, వెళ్ళు. ఇప్పుడు నాకెళ్ళాలనిపించట్లేదు. మళ్ళీ కలవాలంటే ఇప్పుడు వెళ్ళాల్సిందే, తప్పదు. తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను కదా, వెళ్ళు. వెళ్ళిపో. ఇప్పుడు నీకేం కావాలో నాకు అర్థమైంది. నిజంగానా? ఒక్క నిమిషం ఆగమ్మా, ఇలారా కూర్చో. పోనీ, నీకెలా చెప్తే అర్థమవుతుందో చెప్పు, అలాగే చెప్తాను. ఒక్కగానొక్క ఆడపిల్లవి, ఎంతో గారాబంగా పెంచుకున్నాను. నా బలం నువ్వు, నా బలహీనత నువ్వేనమ్మా. నువ్వెక్కడ నన్ను వదిలి వెళ్ళిపోతావారని భయంగా ఉంది తల్లి. అయినా ఆడపిల్ల అన్నాక ఏదో ఒకరోజు వేరే ఇంటికి వెళ్ళిపోవాల్సిందే కదా. నానా, పుట్టినప్పుడు తల్లి, పెరుగుతున్నప్పుడు తండ్రి కాపాడుతాడు, రేపు పెళ్ళయ్యాక భర్త కాపాడుతాడని ఎలా చెప్పన్నానా? నా మాట వినమ్మా, నేను అతన్ని అల్లుడిగా అంగీకరించలేను తల్లి. నువ్వు లేకుండా బ్రతకలేనమ్మా, నమ్ము తల్లి. నిన్ను చూసుకునే బ్రతుకుతున్నాం తల్లి. హలో తరుణి, ఎక్కడున్నావే? ఇంట్లో ఉన్నానే. తొందరగా రెడీ అవ్వు. విషయం చెప్పు. నువ్విప్పుడు షాపింగ్ కి తీసుకెళ్తున్నావు. అదేంటి? త్వరగా రావి, చెప్తాను. క్రిస్టల్ తో చంపకే, టెన్షన్ తో చస్తున్నా. ముందు విషయం చెప్పు. మా మమ్మీ డాడీతో నువ్వే షాపింగ్ చేస్తున్నానని చెప్పి నన్ను బయటికి తీసుకెళ్తున్నావు, త్వరగా రా. సరే సరే, వస్తున్నా. ఓకే, బాయ్ బాయ్. హలో. హాయ్ రామ్, ఎక్కడున్నావు? ఏంటో అమ్మాయి గారు అంత ఎక్సైటింగ్ గా ఉన్నారు. నిన్ను చూడాలనిపిస్తుంది రామ్. నువ్వు అను, నీ ముందొచ్చి వాలిపోతా. ఏయ్ వద్దు, నేనే వస్తున్నాను. ఏంటి, ఏమని చెప్పు. నేనే వచ్చేస్తున్నాను, బాయ్. హలో హలో.